తప్పనిసరిగా మనకు వచ్చేటటువంటి ఇబ్బంది ఆడపిల్లలకు గాని మహిళలకు గాని అటువంటి ఇబ్బందుల వల్ల చాలా మంది ఉద్యోగాలు సరిగ్గా చేసుకోలేకపోతున్నారు ముఖ్యంగా చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా మెచ్యూర్ అయిన తర్వాత స్కూల్ కి వెళ్లి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళు పై చదువులు చదువుకోవాలన్నా సరే కేవలం దాని వల్ల పడుతున్నటువంటి ఇబ్బందికి మేము చదువుకోలేమమ్మా మా ఇంటి దగ్గరే ఉండని అని ఏడుస్తూ ఎంతో మంది కుటుంబాల సంఘటనలు నేను చూశాను అటువంటి ఆడపడుచులు కూడా మగవాళ్ళు ఎంత ధైర్యంగా వెళ్లి చదువుకుంటున్నారో అదే ఆశతో అదే ప్రేరణతో మన ఆడపిల్లలు కూడా చదువుకొని ఉత్తీర్ణతలుగా తయారు చేయాలన్న ఆలోచనతో వాళ్ళ గురించి ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నది ఆడపడుచులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అదే రకంగా ఐదుగురులో ఒకరికైనా సరే చదువు మానపరచడానికి కారణం ఈ యొక్క నెలసరిగా మన మహిళలు పడే ఇబ్బందికరమైనటువంటి సమస్య ఉన్నప్పుడు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత నాయకులుగా మా మీద ఉంది కాబట్టి నాన్నగారు పెట్టినటువంటి భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున దేశంలో ఎక్కడైనా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఒక అవగాహన తెచ్చుకొని కలకత్తాలో ఒక కంపెనీ ఒక చక్కనటువంటి ప్యాడ్లు తయారు చేసి బీహార్ లో రాజస్థాన్ లో ఒరిస్సాలో ఇటువంటి గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఎంచుకొని మంచి ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత అక్కడ మహిళలు మాకు చాలా ఉపయోగపడిందండి ఇది చాలా బాగుంది ఈ ప్యాడ్ కూడా అని చెప్పిన తర్వాత మన శ్రీకాకుళం జిల్లాలో చేయాలని మాకవరం కూడా ఈ యొక్క ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాం మీ తమ్ముడుగా మీ అందరికీ కూడా మీ కుటుంబాల్లో ఆడపడుచులకు ఇబ్బంది లేకుండా ఉండాలని నేను చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని నిజంగా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను అది జరగాలనంటే మహిళలు మీరందరూ కూడా ముందుకు నడిపించాలని మీ సోదరుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.